ప్రజల భాగస్వామ్యంతో అధికారుల సమష్టీకృతితో మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లామని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ వేడుకల సమావేశం నిర్వహించారు. ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీల పదవీకాలం ఈ రోజుతో ముగిసిన నేపథ్యంలో జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ జయశీల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించగా మండల పరిషత్ సిబ్బందితో పాటు తహసీల్దార్ పుష్పలత, మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యంతో 5 సంవత్సరాల పాటు మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించగలిగామని అన్నారు. 5 సంవత్సరాల పాటు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మిమ్మల్ని వాచేస్తున్నా, నేను 4.5 సంవత్సరాలు వాచేస్తున్నా, నాకు ఒకే ఒక ఫీలింగ్, నిజంగా మా విషయం కూడా చెప్పిన అవగాహన నిజమే. మంచి మేధావి, మంచి గొప్ప మనసున్న వ్యక్తి, వేరే గురించి ఎందుకు చెప్పాల్సింది, నేను మాట్లాడి నాకు అవకాశం ఎప్పుడు రాలేదు, వాస్తవంగా రానియలేదు. ఈ సందర్భం వచ్చిందన్నా తప్పకుండా అంటే ఒక ఆత్మీయుడికి ఇచ్చిన ఇదే ఒక ఆత్మీయ పరిషత్తు సర్వసత్వ సమావేశం ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా బోయిన్పల్లి మండల పాలక మండలి పరిశీలన కూడా ఈరోజు పూర్తయిన సందర్భంగా మరి గత 5 సంవత్సరాల నుండి నాకు సహకరించినటువంటి ఎంపీటీసీలు మరియు ప్రజాప్రతినిధులు, సర్పంచులు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ పాత్రికేయమిత్రులు కానీ ఉద్యోగులు కానీ ఇప్పుడు జీవితాంతం ఉండబడి ఉన్నాను. స్థాయిలో కూర్చొని వచ్చిన వారు మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు. బోయిన్పల్లి మండలం భవిష్యత్తులో అన్ని రంగాలలో ఉంది విద్యా పథాన దోసుకెళ్లాలని, అన్ని సంక్షేమ పథకాలు బోయిన్పల్లి మండలాన్ని అందేలా సహాయ సహకారాలు ప్రజాప్రతినిధుల యొక్క సహకారాలు తీసుకుంటారని ఈ యొక్క 5 సంవత్సరాలు సహకరించే ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రజాప్రతినిధి జై హింద్.